ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా సర్పంచ్ నుంచి మొదలుకొని మరి అందరూ ప్రజాప్రతినిధులను కూడా మీరు భాగస్వామ్యం చేయాలి సో నేను చెప్తా కోరేందుకు దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా సర్పంచ్ నుంచి మొదలుకొని మరి అందరూ ప్రజాప్రతినిధులను కూడా మీరు భాగస్వామ్యం చేయాలి వాళ్ళ పనులు వెంట వెంటనే జరిగేటట్టుగా మీరు చూడాలి గ్యాప్ వర్క్ ఏదైనా ఉంటే మీకు గడా ప్రత్యేక అధికారులు ఉన్నారు కలెక్టర్ గారి దృష్టికి నా దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారం కావాలి తప్ప సమస్య పెండింగ్లో ఉండకూడదు అందువల్ల మీరు కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండాలి ఇన్ఫాక్ట్ ఇట్స్ ఏ గాడ్ గివెన్ ఆపర్చునిటీ సీఎం గారి నియోజకవర్గంలో పనిచేయడం అనేది ఒక అదృష్టం ఒక గౌరవం అంటే అంత మంచి గౌరవాన్ని మనం అందిపుచ్చుకొని నిలబెట్టుకొని సార్ గౌరవాన్ని కాపాడుతూ ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజాప్రతినిధులకు తగిన గౌరవాన్ని ఇస్తూ వారిని ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది నేను మళ్ళీ రాబోయే రోజుల్లో మండలాల వారీగా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఒక హాఫ్ డే మండలంలో తిరిగి ఒక హాఫ్ డే మిమ్మల్ని లోకల్ ప్రజాప్రతినిధులు కలిపి రివ్యూ పెట్టుకుందామని అనుకుంటున్నాను సో బిఫోర్ దట్ మనం ఎక్కడున్నాం ఎట్లా ముందుకు పోదాం ఏ రకంగా మరి మన లక్ష్యాలను నెరవేర్చుకుందామనే దాని మీద ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం సో డెఫినెట్గా ఇప్పుడు ఒక్కొక్క మండలాన్ని ఒకరోజు ఒకటే మండలం పెట్టుకొని ఒక హాఫ్ డే మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసుకొని లంచ్ తర్వాత మాత్రం మండల రివ్యూ పెట్టుకుంటాం మండల వైజ్ ప్రజాప్రతినిధులు మీతో కలిపి ఒక్కొక్క మండలానికి ఒక రోజు రివ్యూ పెట్టుకుందాం అనేది నా యొక్క ఆలోచన